హలో ఎవరివన్ వెల్కమ్ టు ఇండియన్ ఎకానమీ సిరీస్ ఈరోజు ఎకానమీ సిరీస్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మసాలా బాండ్స్ సో మసాలా బాండ్స్ గురించి షార్ట్ అండ్ స్వీట్గా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని మనం మాట్లాడుకుందాం సో మసాలా బాండ్స్ నుంచి ఈ టాపిక్ నుంచి మనకి ఎగ్జామ్లో క్వషన్స్ ఏ డైమెన్షన్స్లో రావచ్చు ఇది మనం తెలుసుకుందాం ఓకేనా రైట్ బిఫోర్ గెటింగ్ ఇన్ డూ ద సెషన్ దేర్ ఇస్ అ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఇటువంటి క్వాలిటీ కంటెంట్ని మీకు ప్రొవైడ్ చేయడం కోసం ఫ్యాకల్టీ టీమ్స్ అయిన నుంచి కానీ టెక్నికల్ టీమ్స్ అయిన నుంచి కానీ చాలా అంటే చాలా ఎఫర్ట్స్ ఉంటాయి సో మీ సైడ్ నుంచి మాకు కావాల్సిన ఒక స్మాల్ ఫేవర్ ఏంటంటే మీకు కానీ మాకు ఎక్స్ప్లనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓకేనా పర్ఫెక్ట్ సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్ వెల్కమ్ టు సారమ్ సంపద ఎడ్యుకేషన్ దిస్ ఈజ్ వెంకట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బాండ్స్ మనం ఎందుకు ఇష్యూ చేస్తాం అసలు ఎవరైనా సరే ఎందుకు బాండ్స్ని ఇష్యూ చేస్తారు సో బాండ్స్ని మనం ఎందుకు ఇష్యూ చేస్తామంటే టు రైజ్ సమ్ ఫండ్స్ సో ఫండ్స్ కోసం మనం బాండ్స్ని ఇష్యూ చేస్తామన్నమాట సో ఒక సైడు ఫండ్స్ కోసం చూసేవాళ్ళు ఉంటారు ఇంకొక సైడ్ ఫండ్స్ సర్ప్లస్గా ఉండి ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారన్నమాట సో ఫండ్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాండ్స్ని ఇష్యూ చేస్తారు అండ్ ఈ ఉన్న ఉన్నవాళ్ళు ఈ బాండ్స్ని పర్చేస్ చేసి వీళ్ళకి అమౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారన్నమాట సో ఇలా బాండ్స్ని జనరల్గా ఎవరెవరు ఇష్యూ చేస్తారంటే గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది అండ్ ప్రైవేట్ ఫర్మ్స్ కూడా ఇష్యూ చేస్తూ ఉంటాయి సో గవర్నమెంట్కి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా అవునా సో మనకి అందరికీ తెలుసు గవర్నమెంట్ మొత్తం అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి సాలరీస్ ఇస్తూ ఉండాలి అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ఉంటాయి అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ స్కీమ్స్ కానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే గవర్నమెంట్కి చాలా అంటే చాలా ఖర్చు అవుతుంది సో వాటికి కావాల్సిన ఫండ్స్ని బాండ్స్ని కూడా ఇష్యూ చేసి రైస్ చేసుకోవచ్చు ప్రైవేట్ ఫామ్స్కి ఏంటంటే తీసుకున్న లోన్స్ని తీర్చడానికైనా లేదు బిజినెస్ని కొత్తగా స్టార్ట్ చేయాలన్నా లేదా ఎక్స్పాన్షన్ చేయాలన్నా సరే ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు సో బేసికల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ బాండ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నథింగ్ బట్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటమ్మా

రూపీస్లో మనం ఫండ్స్ని రైస్ చేస్తూ ఉంటాం ఓకేనా మరి ఎవరి దగ్గర నుంచి రైస్ చేస్తామంటే ఫ్రమ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ సో ఫారిన్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి లోకల్ కరెన్సీలో మనం ఫండ్స్ని రైస్ చేస్తాం బై ఇష్యూయింగ్ మసాలా బాండ్ సో మసాలా బాండ్స్ని ఎక్కడ ఇష్యూ చేస్తారంటే మన ఇండియాలో కాదు డొమెస్టికల్గా మనం ఇష్యూ చేయము సో డొమెస్టికల్గా ఇష్యూ చేసే బాండ్స్ వేరే ఉంటాయి సో ఈ మసాలా బాండ్స్ని మనం ఎక్కడ ఇష్యూ చేస్తామంటే అవుట్సైడ్ ఇండియా ఫారెన్ మార్కెట్స్లో సైడ్ ఇండియా నథింగ్ బట్ ఇన్ ఫారెన్ మార్కెట్స్ బయట ఓవర్సీస్ మార్కెట్స్లో ఫారెన్ మార్కెట్స్లో ఈ మసాలా బాండ్స్ని ఇష్యూ చేసి అక్కడ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ మీద ఇండియన్ బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని ఉంటే వాళ్ళు ఈ బాండ్స్ని పర్చేస్ చేస్తూ ఉంటారు అది కూడా మనకి డాలర్స్ అయితే ఎవరు లోకల్ కరెన్సీలోనే ఇవ్వాలి సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వస్తుంది సో కాసేపు వెయిట్ చేయండి ఓకేనా పర్ఫెక్ట్ అండ్ ఈ మసాలా బాండ్స్ని ఎవరు ఇష్యూ చేయొచ్చు హూ కెన్ ఇష్యూ ఈ మసాలా బాండ్స్ని ఎవరు ఇష్యూ చేయొచ్చు అంటే బోత్ గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ ఫార్మ్స్ సో ప్రైవేట్ కంపెనీస్ అండ్ గవర్నమెంట్ సో వీళ్ళిద్దరూ మసాలా బాండ్స్ని బయట ఫారెన్ మార్కెట్స్లో ఇష్యూ చేసి సో ఫారెన్ మార్కెట్స్లో నుంచి ఫండ్స్ని రైస్ చేయొచ్చు సో జనరల్గా ఎటువంటి సిచ్యువేషన్స్లో ఈ మసాలా బాండ్స్ని ఇష్యూ చేస్తారంటే ఫర్ సపోజ్ గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్కి ఒక టెన్ థౌజండ్ క్రోర్స్ కావాలి గవర్నమెంట్ రిక్వైర్ టెన్ థౌజండ్ క్రోర్ సో దిస్ ఈజ్ ఇండియా ఇండియన్ మార్కెట్ ఇండియన్ మార్కెట్ సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇండియన్ మార్కెట్ లోపలికి బాండ్స్ని డొమెస్టిక్ బాండ్స్ని ఇష్యూ చేసింది ఫండ్స్ని రైస్ చేయడానికి సో ఇలా ఇండియన్ మార్కెట్లో బాండ్స్ని ఇష్యూ చేసి గవర్నమెంట్ కేవలం ఎయిట్ థౌజండ్ క్రోర్స్ని మాత్రమే రైస్ చేయగలిగింది ఇప్పుడు గవర్నమెంట్కి ఎంత వచ్చాయి కేవలం ఎయిట్ థౌజండ్ క్రోర్స్ మాత్రమే మరి గవర్నమెంట్కి ఇంకెంత కావాలి బ్యాలెన్స్ ఎంత అంటే ఇట్ రిక్వైర్ టూ థౌజండ్ క్రోర్ సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఓకే నాకు ఇక్కడ రాలేదు కదా లెట్స్ గో ఫర్ ఫారిన్ మార్కెట్ సో ఫారెన్ మార్కెట్కి వెళ్ళి అక్కడ ఇష్యూ చేయడానికి అక్కడ నుంచి మనీని రైస్ చేయడానికి ట్రై చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి బాండ్స్ని ఇష్యూ చేస్తుంది అనమాట సో ఇలా మన గవర్నమెంట్ ఫారెన్ మార్కెట్స్లో ఇష్యూ చేసే బాండ్స్ని మసాలా బాండ్స్ అని చెప్పి పిలుస్తాం ఓకేనా సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఫారెన్ మార్కెట్స్లో ఎవరన్నా ఫారినర్సు ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క డాలర్స్ని రూపీస్లోకి వాళ్ళే కన్వర్ట్ చేసుకొని ఓకేనా కన్వర్ట్ చేసుకొని ఈ రూపీస్ని మనకి ఇవ్వటం అనేది జరుగుతుందనమాట సో ఇప్పుడు గవర్నమెంట్కి కావాల్సిన టూ థౌజండ్ క్రోర్స్ ఇలా ఫారిన్ మార్కెట్ నుంచి రైస్ చేయొచ్చు ఈజీ క్లియర్ రైట్ ఫస్ట్ టైం ఈ మసాలా బాండ్స్ని ఎవరు ఇష్యూ చేశారంటే దెర్ ఈజ్ ఎ కార్పొరేషన్ కాల్డ్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ ఐఎఫ్సి సో వీళ్ళు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈ మసాలా బాండ్స్ని ఫస్ట్ టైం ఇష్యూ చేశారన్నమాట సో మసాలా అనే పేరు ఎందుకు పెట్టారంటే ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ స్పైసెస్ ఇప్పుడు ఫారెన్ ఇన్వెస్టర్ ఉన్నాడు సో ఫారెన్ ఇన్వెస్టర్కి ఇలాగే మన ఇండియాలో నుంచి బాండ్స్ వచ్చినట్టే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ బాండ్స్ వస్తూ ఉంటాయి సో ఈజీగా రికగ్నైజ్ చేయాలి అంటే ఒక డిఫరెంట్ నేమ్ అనేది ఉండాలి అంతే కదా సో ఇండియా ఇస్ ఫేమస్ ఫర్ స్పైసెస్ సో హిందీ వర్డ్ స్పైసెస్కి హిందీ వర్డ్ ఏంటంటే మసాలా మసాలా అనేది యాక్చువల్గా హిందీ వర్డ్ ఫర్ స్పైసెస్ సో అందుకనే సో వెంటనే మసాలా బాండ్ అని చూడగానే ఫారెన్ ఇన్వెస్టర్ ఏమంటాడంటే ఉంటాడంటే ఎస్ ఇది ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ అనమాట ఇది ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ సో దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ప్రాఫిట్స్ రావచ్చేమో ఓకే నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి అని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు సో ఇలాగే మనం ఎలా అయితే మసాలా బాండ్స్ అని పేరు పెట్టుకున్నామో సో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ కూడా వాళ్ళ బాండ్స్కి ఫారెన్ మార్కెట్స్లో యూనిక్ నేమ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసరికి క్యాంగరూ బాండ్స్ కంగారు సో క్యాంగ్రూ బాండ్స్ అంటాం సో దాన్ని ఇష్యూ చేసేది ఎవరంటే ఆస్ట్రేలియన్ బాండ్ సో యూఎస్లో క్యాంగరూ బాండ్స్ వచ్చాయి సో యూఎస్ సిటిజన్ ఏంటి ఎస్ క్యాంగరూ బాండ్ అంటే సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆస్ట్రేలియా పర్ఫెక్ట్ నెక్స్ట్ యుఎస్ సిటిజన్ దగ్గరికి పాండా బాండ్స్ వచ్చాయి పాండా పాండా బాండ్స్ వచ్చాయి సో పాండా బాండ్స్ చూడగానే ఎస్ ఇది చైనీస్ మార్కెట్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ ఓకే సో ఈ కంట్రీకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు మంచి ప్రాఫిట్స్ రావచ్చేమో అనే ఆలోచనతో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు సో జస్ట్ ఫర్ రికగ్నైజింగ్ పర్పస్ ఇటువంటి యూనిక్ నేమ్స్ అయితే పెడుతూ ఉంటారు సో ఇండియా ఇస్ ఫేమస్ ఫర్ మసాలాస్ సో మసాలా అనేది ఇట్ ఈజ్ యునో హిందీ వర్డ్ ఫర్ స్పైసెస్ కాబట్టి సో అందుకని చెప్పి మసాలా బాండ్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది ఓకేనా రైట్ ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మాట్లాడుకుందాం దీనికి సంబంధించిందే చాలా అంటే చాలా జాగ్రత్తగా వినండి సో డిస్కషన్ ఏంటంటే ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ సో ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ గురించి ఈ బాండ్స్లో మనం మాట్లాడాలి సో చెప్తాను జాగ్రత్తగా వినండి ఇతను యుఎస్ ఇన్వెస్టర్ యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన ఇన్వెస్టర్ అనమాట ఇతను ఇండియన్ ఈజ్ ద బాండ్ ఇష్యూవర్ సో ఇది గవర్నమెంట్ అవ్వచ్చు లేదా ప్రైవేట్ ఫామ్ కూడా అవ్వచ్చు పర్ఫెక్ట్ సో మనం ఏం చేస్తాం వీళ్ళకి బాండ్స్ని ఇష్యూ చేస్తాం ఏం చేస్తాం బాండ్స్ని ఇష్యూ చేస్తాం ఫర్ సపోజ్ ఈ బాండ్ యొక్క వాల్యూ వన్ డాలర్ ఓకేనా బాండ్ యొక్క వాల్యూ వన్ డాలర్ సో మన దగ్గర మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్లో వన్ డాలర్ ఈక్వల్ టు ఎయిటీ రూపీస్ ఉంది ప్రజెంట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ సో వాడు మనకి ఏం చేస్తాడు వన్ డాలర్ ఇస్తాడు వన్ డాలర్ ఇచ్చాడు సో ఈ డాలర్ని నేను తీసుకెళ్ళి మార్కెట్లోకి కన్వర్ట్ చేసుకుంటే ఐ గెట్ ఎయిటీ రూపీస్ ఎక్కడి వరకు అది సో యూఎస్ ఇన్వెస్టర్ ఉన్నాడు ఇండియా నుంచి బాండ్ ఇష్యూవర్ ఉన్నాడు సో ఇండియన్ ఇష్యూవర్కి మనీ కావాలి సో ఇతను ఏం చేశాడంటే బాండ్ని ఇష్యూ చేశాడు ఎవరికి యూఎస్ ఇన్వెస్టర్కి సో ఒక బాండ్ యొక్క వాల్యూ వచ్చేసరికి వన్ డాలర్ అనుకోండి సో వాడు మనకి వన్ డాలర్ ఇచ్చేసాడు ఆ డాలర్ని మనం మార్కెట్లో తీసుకెళ్తే ఎయిటీ రూపీస్ వచ్చాయి బాగానే ఉంది సో బాండ్కి ఒక టెన్యూర్ అనేది ఉంటుంది ఒక టర్మ్ అనేది ఉంటుంది ఆ టెన్యూర్ అయిపోయిన తర్వాత ఆ బాండ్ని యుఎస్ ఇన్వెస్టర్ మళ్ళీ మనకి ఇచ్చేస్తాడు మనం వాడి దగ్గర నుంచి తీసుకున్న డాలర్ని వాడికి ఇచ్చేయాలి ఓకేనా రైట్ ఒకవేళ మార్కెట్లో ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒకవేళ ఈ బాండ్ యొక్క టెన్యూర్ ఫైవ్ ఇయర్స్ అనుకోండి సో ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ ఇన్వెస్టర్ మళ్ళీ మన దగ్గరికి వచ్చాడు ఎవరి దగ్గరికి ఇష్యూఆర్ దగ్గరికి వచ్చి మన దగ్గర నుంచి తీసుకున్న బాండ్ని ఫైవ్ ఇయర్స్ తర్వాత మనకి మళ్ళీ ఇచ్చేశాడు ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయాలి వీడికి వాడి దగ్గర నుంచి తీసుకున్న వన్ డాలర్ వాడికి ఇచ్చేయాలి ఇప్పుడు ఒకవేళ మార్కెట్లో వన్ డాలర్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ రూపీస్ అయింది అనుకోండి అంటే రూపీ డిప్రిషియేట్ అయింది ఇక్కడ రూపీ ఏదైతే ఉందో ఇట్ గా డిప్రిషియేటెడ్ సో ఇప్పుడు మనం ఏం చేయాలి హండ్రెడ్ రూపీస్ పెట్టి ఒక డాలర్ కొని వాడికి ఇవ్వాలన్నమాట సో ఇక్కడ ఏం జరిగింది ట్వంటీ రూపీస్ నాకు ఎక్స్ట్రా బర్డెన్ పెరిగింది ఓకేనా ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా బర్డెన్ పెరిగింది నేను వాడికి ఇంట్రెస్ట్ పే చేశాను బాండ్ మీద ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఎస్ సో ఇలా ఒక బాండ్ ఉంటుంది సో బాండ్కి ఒక ప్రైస్ ఉంటుంది దీనికి ఒక టర్న్ ఉంటుంది టెన్యూర్ ఉంటుంది అనమాట ఒక టర్మ్ అండ్ దీనికి ఒక డిస్కౌంట్ రేట్ కూడా ఉంటుంది ఎస్ ఈ బాండ్ యొక్క వాల్యూ వన్ డాలర్ దీని యొక్క టెన్యూర్ ఫైవ్ ఇయర్స్ సో ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ బాండ్ నాకు ఇచ్చి నేను నీ దగ్గర నుంచి తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ వన్ డాలర్ ఏదైతే ఉందో అది ఇచ్చేస్తాను సో ఈ ఫైవ్ ఇయర్స్లో నేను ఏం చేస్తానంటే ఎవ్రీ మంత్ నేను నీకు ఇంత పర్సంటేజ్ ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటాను సో ఫైవ్ ఇయర్స్ ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటావు సో వాడు నీకు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆ బాండ్ని తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ వన్ డాలర్ని నువ్వు పర్చేస్ చేయడానికి హండ్రెడ్ రూపీస్ నువ్వు ఖర్చు పెట్టాలి అంటే ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలన్నమాట సో ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ ఎవరికి ఉంది ఇష్యూవర్ ఎవడైతే ఉన్నాడో వీడికి ఎక్స్చేంజ్ రేటు రిస్క్ ఉందన్నమాట అర్థందా ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ ఇష్యూవర్ ఉంది ఇన్వెస్టర్కి లేదు ఇన్వెస్టర్ సేఫ్ ఇప్పుడు ఎందుకంటే ఇన్వెస్టర్ డాలర్లో పర్చేజ్ చేశాడు డాలర్లోనే మళ్ళీ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేశాడు అందుకని చెప్పి మనం ఏం చేస్తామంటే ఈ మసాలా బాండ్స్ని తీసుకొచ్చాం ఈ మసాలా బాండ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ రూపీ డినామినేటెడ్ బాండ్స్ దే ఆర్ రూపీ డినామినేటెడ్ బాండ్స్ సో ఇందులో ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుందంటే హీ హీఈస్ ఎన్ యుఎస్ ఇన్వెస్టర్ హీ ఈజ్ ద మసాలా బాండ్ ఇష్యూవర్ సో మనం ఏం చేస్తామంటే అతనికి బాండ్ని ఇష్యూ చేస్తాం అండ్ ఈ బాండ్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ రూపీ డినోమినేటెడ్ బాండ్ నాట్ డాలర్స్ డాలర్లో డినోమినేషన్ ఉండదు రూపీ డినామినేషన్ సో ఈ బాండ్ యొక్క వాల్యూ నేను ఎయిటీ రూపీస్ అని చెప్పి చెప్పాను ఇప్పుడు ఈ యుఎస్ ఇన్వెస్టర్ ఎవడైతున్నాడో వాడేం చేస్తాడంటే వాడి మార్కెట్లోకి వెళ్ళి వాడి దగ్గర ఉన్న వన్ డాలర్ని ఇచ్చి ఎయిటీ రూపీస్ని తీసుకొని ఆ ఎయిటీ రూపీస్ని నాకు ఇస్తాడనమాట ఇక్కడ ట్రాన్సాక్షన్ రూపీస్లో జరుగుతుంది నాట్ ఇన్ డాలర్స్ ఫస్ట్ దాంట్లో డాలర్స్లో ట్రాన్సాక్షన్ జరిగింది బట్ సెకండ్ మసాలా బాండ్స్లో ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుందంటే రూపీస్లో ట్రాన్సాక్షన్ జరుగుతుందనమాట అందుకనే మసాలా బాండ్స్ని మనం రూపీ డినామినేటెడ్ బాండ్స్ అని చెప్పి పిలుస్తాం ఓకే సో వన్ మసాలా బాండ్ సో దాని యొక్క వాల్యూ ఒక్కొక్క బాండ్ యొక్క వాల్యూ ఎయిటీ రూపీస్ అన్నాను సో యూఎస్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే నాకు ఖచ్చితంగా రూపీస్లోనే ట్రాన్సాక్షన్ చేయాలి ఐ డోంట్ టేక్ ఎనీ డాలర్స్ సో వాడు ఏం చేస్తాడు వాడి మార్కెట్లోకి వెళ్ళి డాలర్ని అమ్మి రూపీస్ని కొని ఎయిటీ రూపీస్ని నాకు ఇస్తాడు నెక్స్ట్ ఈ బాండ్ యొక్క టెన్ యూర్ ఫైవ్ ఇయర్స్ సో ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది సో నేను ఏం చేస్తాను వాడికి ఫైవ్ ఇయర్స్ తర్వాత వాడి దగ్గర నుంచి తీసుకున్న ఎయిటీ రూపీస్ వాడికే ఇచ్చేస్తాను ఓకేనా రైట్ సో సెకండ్ ట్రాన్సాక్షన్ నేను వాడి దగ్గర నుంచి తీసుకున్న ఎయిటీ రూపీస్ వాడికి ఇచ్చేసి వాడి దగ్గర నుంచి నా బాండ్ని నేను తీసేసుకుంటాను బాగానే ఉంది ఇప్పుడు ఒకవేళ వన్ డాలర్ ఈక్వల్ టు హండ్రెడ్ రూపీస్ అయింది అనుకోండి ఎక్స్చేంజ్ రేట్ సో వాడేం చేస్తాడు వాడి మార్కెట్లోకి వెళ్ళి నా దగ్గర నుంచి వచ్చిన ఎయిటీ రూపీస్ని తీసుకెళ్ళి వన్ డాలర్ కొనడానికి ట్రై చేస్తాడు ఏం చేస్తాడు వన్ డాలర్ని కొనడానికి ట్రై చేస్తాడు మరి ఇప్పుడు వాడికి వన్ డాలర్ వస్తుందా రాదు వాడేం చేయాలి ఎక్స్ట్రాగా ఇంకొక ట్వంటీ రూపీస్ని యాడ్ చేసి అప్పుడే డాలర్ని కన్వర్ట్ చేసుకోగలడనమాట సో ఇప్పుడు మీరు చెప్పండి ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ ఏదైతే ఉందో ముఖ్యంగా మసాలా బాండ్స్లో ఇది ఎవడి మీద పడుతుంది ఇన్వెస్టర్ మీద లేదా ఇష్యూవర్ మీద ఆలోచించి చెప్పండి సో మసాలా బాండ్స్ని ఇష్యూ చేసేవాడి మీద ఈ ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ పడుతుందా లేదా మసాలా బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసేవాడి మీద ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ పడుతుందా అంటే ఎస్ ఈసారి ఇన్వెస్టర్ మీదే రిస్క్ అనేది ఉంటుంది ఓకేనా వాడే కన్వర్ట్ చేసుకోవాలి వాడే నాకు మనీ అనేది నా లోకల్ కరెన్సీలో నాకు ఇస్తాడు రూపీస్లో ఇస్తాడు ఓకే రైట్ సో దీంతో మసాలా బాండ్స్ యొక్క డిస్కషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో అందరికీ మసాలా బాండ్స్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్స్ మీద ఎక్కువగా స్ట్రెస్ చేయాలో కూడా నేను చెప్పాను సో ఫస్ట్ టైం ఇష్యూ చేసింది ఎవరు సో మసాలా బాండ్స్లో మనకు కనిపించే స్పెషల్ ఫీచర్స్ ఏంటి సో ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ ఎవరి మీద ఉంటుంది ఇట్ ఈస్ ఏ రూపీ డినామినేటెడ్ బాండ్ లోకల్ కరెన్సీలో మనం ఫండ్స్ రైస్ చేస్తాం సో ఎవరెవరు ఇష్యూ చేయొచ్చు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇష్యూ చేయొచ్చు ప్రైవేట్ ఫార్మ్స్ కూడా ఇష్యూ చేయొచ్చు ఓకేనా సో ఫారిన్ మార్కెట్స్లో ఫారెన్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి లోకల్ కరెన్సీలో మన యొక్క లోకల్ కరెన్సీలో నథింగ్ బట్ రూపీస్లో మనం కానీ ఫండ్స్ని రైజ్ చేయాలి అంటే వీఆర్ గోయింగ్ టు ఇష్యూ మసాలా బాండ్స్ ఓకే పర్ఫెక్ట్ బిఫోర్ ఎండింగ్ అవర్ సెషన్ దేర్ ఈస్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ మన ఇన్స్టిట్యూట్లో యూపీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ని టార్గెట్గా పెట్టుకొని ఒక ప్రీమియర్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేసాం సో ప్రోగ్రామ్ పేరు వచ్చేసరికి యూపీఎస్సీ జెనిత్ సో దీంట్లో చాలా అంటే చాలా స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ ప్రోగ్రామ్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది అండ్ ఇది మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్గా కూడా వస్తుందన్నమాట సో క్లాసెస్ మీకు లైవ్గా కావాలనుకుంటే లైవ్గా అటెండ్ అవ్వచ్చు ఎప్పుడన్నా సరే లైవ్ క్లాస్ అటెండ్ అవ్వలేకపోతే యూ కెన్ వాచ్ రికార్డెడ్ వర్షన్ క్లాసెస్ మాత్రం మీకు లైఫ్ టైమ్ ఉంటాయి సో మీ ఇష్టం మీకు జాబ్ వచ్చాక కూడా క్లాసెస్ కావాలనుకుంటే మీ ఆఫీసులో కూర్చొని చక్కగా వినండి ఓకే రైట్ సో సిలబస్ మీకు చాలా అంటే చాలా కాంప్రిన్స్గా కవర్ చేస్తాం సో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ సో త్రీ రౌండ్కి కావాల్సిన గైడెన్స్ కానీ స్ట్రాటజీస్ కానీ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ సో దానికి తగ్గట్టుగానే మేము టెక్నిక్స్ కానీ ఇవన్నీ చెప్తుంటాం సో కంప్లీట్ గైడెన్స్ అయితే మేమే ఇస్తాం డోంట్ వరీ అండ్ పీడీఎఫ్ నోట్స్ కూడా ఇన్స్టిట్యూట్స్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కూడా మీకు ఇందులో భాగమే బయట ఏంటంటే యాక్చువల్గా ప్రిలిమ్స్ డే సిరీస్ మీరు ఇండివిజువల్గా బయట పర్చేస్ చేసుకోవాలి టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఎలా ఉంటూ ఉంటాయి బట్ మీకు ఆ ప్రాబ్లం అయితే మన కోర్సులో ఉండదు సో మీకు కావాల్సిన ప్రిలిమ్స్ డే సిరీస్ కానీ మెయిన్ స్టే సిరీస్ కానీ మేమే ప్రొవైడ్ చేస్తాం అండ్ కరెంట్ అఫైర్స్ మీద కూడా ఫోకస్ అనేది ఉంటుందన్నమాట ఓకేనా సో క్లాసెస్ చెప్పేటప్పుడే స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ రెండింటినీ లింక్ చేసుకొని మీకు బ్యూటిఫుల్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కూడా ఉంది సో ఫీజ్ ఎంత అంటే జస్ట్ థర్టీ థౌజండ్ మాత్రమే ఈ థర్టీ థౌజండ్ని కూడా మీరు ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ పే చేయొచ్చు అనమాట ఈఎంఐ ఇలా సిక్స్ మంత్స్ పే చేస్తే ఈ బ్యూటిఫుల్ కోర్స్ మీ చేతిలో ఉంటుంది అండ్ ఇలాగే మన ఛానల్లో నేను ఇండియన్ ఎకానమీ క్లాసెస్ కూడా ఒక సిరీస్ లాగా చేశాను చేస్తూ ఉన్నాను చాలామంది యునో మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు పర్సనల్గా నాకు మెసేజ్ చేశారు సార్ వీలైతే ఇండియన్ ఎకానమీ కోర్స్ని కూడా లాంచ్ చేయండి ఇండివిజువల్గా ఫుల్ ప్యాకేజ్ తీసుకోలేకపోయినా ఇండివిజువల్ కోర్సు మేము తీసుకుంటామని అంటే సో నేను మేనేజ్మెంట్తో మాట్లాడి ఈ కోర్స్ని అయితే లాంచ్ చేయించా సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది సో ఇండియన్ ఎకానమీ మనందరికీ తెలుసు ఇట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మెయిన్ పిల్లర్ అనమాట యూపీఎస్సీకి కానీ ఏపీపీఎస్సీ గ్రూప్స్ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్స్ సో ఆంధ్ర తెలంగాణలో గ్రూప్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అది గ్రూప్ వన్ అవ్వచ్చు గ్రూప్ టూ అవ్వచ్చు మళ్ళీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇండియన్ అకానమీ ఎవరికైతే కష్టంగా ఉందో డిఫికల్టీగా ఫేస్ చేస్తున్నారో సో నా కోర్సులో జాయిన్ అవ్వండి ఇండియన్ అకానమీ కోర్స్ మొత్తం మీకు మీ బుర్రలో ఎక్కించే బాధ్యత నాది సో మగింగ్ప్ అనేది ఉండదు కాన్సెప్చువల్ క్లారిటీ అయితే నేను మీకు ఇస్తాను సో చూస్తున్నారు కదా క్లాసెస్ నేను ఎలా కాంప్రిడెన్స్గా మీకు అర్థమయ్యే విధంగా ఓకేనా క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అలాగే లైవ్ క్లాసెస్ కూడా ఇంకంటే దీనికంటే ఇంకా కాంప్రిన్స్గా ఉంటుంది ఓకేనా రైట్ సో క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి సో ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది ఒకసారి పర్చేష్ చేస్తే చాలు మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఉంటుంది క్లాసెస్ కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్తో ఉంటుందన్నమాట ఫీజ్ వచ్చేసరికి జస్ట్ టూ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ త్రిబుల్ ఫైవ్ త్రీ టూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సెషన్ సి ఇన్ ద నెక్స్ట్ సెషన్ అండ్ ఇల్ దెన్ టేక్ కేర్ బాయ్ జై హింద్